हाय फ्रेंड्स, वेलकम टू बुज्जी ट्रेंडिंग चैनल। एला उन्नारु फ्रेंड्स? बागुन्नारा अंदरु? फ्रेंड्स, फर्स्ट टाइम ना चैनल चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसुकोवडम मर्चिपोद्दु फ्रेंड्स। अंड पक्कने उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। बेल ऐकान नि क्लिक चेस्तेने नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। अंड नेनु चेसे वंटलु एंटंटे वेट लास् अव्वालनुकुने वाळ्ळकि अंड चिन्न वाळ्ळ दग्गर नुंचि पेद्द वाळ्ळ वरकु అందరికీ కూడా బాగా హెల్తీగా ఉండేటటువంటి వంటలు చేస్తూ ఉంటాను। సో నా వీడియోస్ మీరందరూ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। అండ్ కామెంట్లో పెట్టండి నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను, మీకు యూస్ అవుతున్నాయా లేదా అనేది ప్లీజ్ కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి। అండ్ ఈరోజు నేను చేసిన స్పెషల్ ఐటెం ఏంటంటే స్వీట్ కార్న్ గోధుమ పిండి వరిపిండితో బజ్జీలు వేసాను। సో వీటికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం। ఆశీర్వాదం గోధుమ పిండి తీసుకున్నాను నేను, మీ దగ్గర అది లేకపోతే ఏ గోధుమ పిండి అయినా నో ప్రాబ్లం। కొంచెం పెరుగు తీసుకోండి, కొంచెం గోధుమ పిండి, కొంచెం వరిపిండి వేసాను। సో ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేయండి, ఎక్కువగా మిక్స్ చేయండి। ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మిక్స్ చేస్తే అంత మెత్తగా వస్తాయి। అండ్ ఒక హాఫ్ అన్ అవర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది। నేను దీనిలోకి ఒక ఆనియన్, 3 మిర్చిస్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తీసుకున్నాను। సో కట్ చేసి వేసేసాను హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత। సో హాఫ్ అన్ అవర్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, పిండిని ఎక్కువసేపు అక్కర్లేదు, గోధుమ పిండి కదా సో ఎక్కువసేపు అక్కర్లేదు। అండ్ స్వీట్ కార్న్ కట్ చేసి వేసేసాను, గింజల్లా తీసుకునైనా వేసుకోవచ్చు, నేను కట్ చేశాను చాక్తో। అండ్ ఉడకబెట్టిందైనా వేసుకోవచ్చు, ఉడకపెట్టని స్వీట్ కార్న్ అయినా వేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు మిక్స్ చేసేస్తున్నాను, సో ఇలా కలుపుకోండి పిండిని, ఇలా స్వీట్ కార్న్ వేసేసుకుని। సో పాన్ పెట్టి వేడి ఆయిల్ వేసేసాను, వేడి అయిపోయింది। సో ఇప్పుడు బజ్జీలు వేసేసాను, సో ఇలాగా వేగుతున్నప్పుడు మనం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేగనివ్వాలి। బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవడమే ఒక ప్లేట్లోకి, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసుకోవడమే ప్లేట్లోకి తీసుకున్నాక టిష్యూ పేపర్ మీద వేసుకోండి ఫ్రెండ్స్। టిష్యూ మీద వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్స్ తీసేస్తుంది, సో చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి, చాలా మెత్తగా ఉన్నాయి। అండ్ తినే కొలది తినాలనిపించింది, చాలా బాగున్నాయి, నేనైతే ఎన్ని తిన్నానో చెప్పలేను, మా వారు అయితే చాలా బాగున్నాయి అన్నారు, చాలా తిన్నాం కూడా మేమిద్దరమును। సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగున్నాయి। అండ్ హెల్దీ అయిన ఫుడ్ కూడా ఇది, హెల్దీ అయిన బజ్జీలు ఇవి, చిన్నపిల్లలు కూడా బాగా తింటారు। సో ఇది ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసిన స్పెషల్ వంటకం, మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు। టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్।